రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయ పనులు మళ్లీ ముమ్మరమయ్యాయి. రైతులు పొలంబాట పడుతున్నారు. ఇటీవల వేసిన పత్తి విత్తనాలు ఎండ తీవ్రతకు మాడిపోయాయి. ఇప్పుడు వర్షాలు పడుతుండటంతో మళ్లీ పత్తి విత్తనాలు నాటుకోవాల్సి వస్తుందన్నారు రైతులు. ఈ 4-5 రోజులు వర్షాలు కురిస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని చెప్తున్నారు రైతన్నలు. ఇక మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. తొలకరి వర్షాలు పడుతుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మళ్లీ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చాలా రోజులుగా ఈసారి జూన్కు సంబంధించి ఎప్పుడు జూన్ 10వ తారీఖు తర్వాత మృగశిర దాటింది అంటే వ్యవసాయ పనులు బిజీ బిజీగా మారుతాయి. కానీ ఈసారి మాత్రం అనూహ్యంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, వర్షం లేకపోవడం, దాదాపు 45-46 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదయ్యాయి. కొంత వర్షాలు పడుతుండటంతో మళ్లీ రైతులు అయితే వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. మళ్ళీ రైతులంతా పొలం బాట పడుతున్నారు. ప్రస్తుతం ఒక రైతు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈసారి అంటే జనరల్ గా కూడా మృగశిర అయిపోగానే వ్యవసాయ పనులు అయితే మొదలవుతుంటాయి. ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు ఏ మేరకు రైతులకు మేలు జరుగుతాయి? ఇప్పుడు అంటే జూన్ లో ఈసారి 10-12 తారీఖు వరకు ఇంత ముందు వర్షాలు పడేది, గింజలు నాటితే మొలిచేవి. ఇప్పుడు 24 తారీఖు వరకు అయినా వర్షాలు పడలేదు. నిన్న మొన్న చిన్న చెదురుమదురు జల్లులు పడ్డాయి, గింజలు పెట్టినా అవి కూడా ఖరాబ్ అయినట్టే. ఇప్పుడు నష్టమైనట్టే, ఒక ఎకరానికి 7-8 వేల ఖర్చు వచ్చింది. అదంతా కూడా పోయినట్టే, మళ్ళా దున్నాలి, మళ్ళా గింజలు వేయాలి. సరైన వర్షపాతం లేక ఈసారి రైతులకు చాలా నష్టమే. అంటే జనరల్ గా కూడా ఇట్లాంటి అగ్రికల్చర్ సంబంధించి ఒక ఈసారి ప్రభుత్వం కూడా చెప్పింది, ఒక నెల ముందుకే సాగు సీజన్ తీసుకుపోవాలి అనుకున్నది. తర్వాత అసలు వాతావరణానికి సంబంధించి కావచ్చు, లేదా మీరు ఇప్పుడు ఈ విత్తనాలు నాటాలి లేదా చేయాలి అని కానీ ఎవరైనా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ లేదా సైంటిస్టులు కానీ ఎవరైనా మీ దగ్గరకు వచ్చే సూచనలు కానీ ఏమైనా చేశారా? మా దగ్గరకు ఎవరు రాలే, ఇట్లా ముందస్తు పోవాలని ఎవరు చెప్పలే. మాకు ఎవరు కూడా ఈ విత్తనాలు వేసుకోమని చెప్పలే. ఈ 2-3 రోజుల నుంచి వాతావరణం మారిందా, ఎట్లా ఉంది సార్? వాతావరణం కూల్ అయింది, కాకపోతే వర్షం అనేది ఇప్పుడు హనుమకొండ జిల్లాలో చాలా తక్కువ పడ్డది. రూరల్ ప్రాంతాలలో కొంత దిక్కులో పడ్డది, కానీ మా ఏరియాలో మాత్రం వర్షం అసలే పడలేదు. ఇప్పుడు కూడా ఇంత పొడిగా ఉన్నది, ఇది మొన్న దున్నిన దుక్కే. ఈ వర్షాలు ఎట్లా మేలు చేస్తాయి అనుకుంటారు? ఇప్పుడు పడే వర్షాలు ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ఈ సీజన్ ఎట్లా ఉంటుంది అనుకుంటారు? ఈసారి సీజన్ బాగానే ఉంటది. కనీసం మనకు జూన్ 15 తర్వాత వర్షాలలో పోతాం, బాగానే ఉంటాయి. వరి నారులు కూడా పోసుకుంటే ముందస్తు మళ్ళీ యాసింగ్ కూడా పెట్టుకోవచ్చు అని అనుకున్నాం, కానీ బాగా ఒక నెల కాలం వెనుకకు పోయింది. ఇప్పటికైనా పడితే కొంచెం ఎనుకో ముందో మళ్ళా యాసింగ్ పంటకు కూడా ప్రిపేర్ అయ్యి మాకు పత్తి పోయిన తర్వాత మక్కో ఇంకేదన్నా శనిగో అదో ఇదో వేసుకోవచ్చు. కానీ ఇప్పటికి లేట్ అవుతుందంటే రెండో పంటకు కొంచెం కష్టతరమే. ఇప్పుడు జనరల్ గా నార్లు ఎప్పుడు వస్తారు? ఇప్పుడు కొంతమేరకు అయితే వర్షాలు పడతాయని చెప్తున్నారు కదా. నార్లు మృగశిర కార్తెలనే నార్లు పోసేది, మృగశిర పోయింది, ఆరిద్ర కూడా వచ్చింది, ఇప్పటికి కూడా నార్లు పోయలే. వరి పంట కూడా ఇంకా వెనుక అవుతుంది, యాసింగ్ పంట ఇంకా వెనుక అయ్యే అవకాశం కూడా ఉంటది. ఏం పంట, ఇక పత్తి గింజలు పెడితే పాడైపోయినాయి. ఇక మేము ఇది మన పెరడెత్తే 2-3 ఎకరాలు ఎత్తే మొత్తం పడిపోయింది, పెట్టుబడి మీద పడ్డది. ఇప్పుడు ఇది కౌలుకే పట్టినాం. ఈ కౌలుకు వచ్చి ఇచ్చిన ఈ కౌలు ఇచ్చిన అయినా డబ్బులు ఏంది ఊకుంటాడా, ఊకోడు. అప్పసప్పు తెచ్చి ఇచ్చినాం. ఇక ఇప్పుడు మళ్ళా ఏం పండేది తెలియదు, ఏం తెలియదు. ఇంకా కౌలు ఎప్పుడు పడుతుండే అసలు? ఈసారి వర్షాలు, ఈ వర్షాలు అయితే పడుడే లేదు. ఈ చల్లకాలమే కానీ పడుడైతే లేదు. ఇక ఇప్పుడు అంతా అప్పులు తెచ్చి పెడతాను. ఇక ఏం చేసినా ఇక మరికేసారి డబ్బులు ఎత్తా అది ఎత్తా ఇది ఎత్తా అంటాడు. మరి అయ్యేసేది తెలియదు, ఏం తెలియదు. ఇక లాసే ఎట్లయినా, పంటలు అయితే లాసే. ఇప్పుడు కొద్ది కాలం మారింది కదా, అంటే కొద్దిగా వాత వర్షం వస్తుంది కదా. లేదు, మరి చల్లదానం వస్తుంది కానీ పడుడు లేదు. మరి అది చల్లగొచ్చినప్పుడు వర్షం పడితేనో బాగుండు. కొంత వరంగల్ రూరల్ ప్రాంతంలో అయితే వర్షాలు కురుస్తున్నాయి. కొంత జనగామ, అదేవిధంగా హనుమకొండకు సంబంధించినటువంటి దగ్గర మాత్రం కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడితే, కొన్ని చోట్ల కొంత ఒక మోస్తారు నుంచి మంచి వర్షం కురిసింది. మొత్తానికైతే వర్షాల కోసం అయితే రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పడుతున్న వర్షాలతో అయితే మళ్ళీ రైతన్నలు మొత్తం కూడా పొలం బాట పడుతున్నారని చెప్పచ్చు. ఈ 2-3 రోజుల్లో కనుక వర్షాలు సమృద్ధిగా కనుక కురిస్తే మళ్ళీ పంటల సంబంధించినటువంటి సాగు పనులు మరింత ముమ్మరమయ్యే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.